పరమాత్ముని యొక్క దివ్యమైనటువంటి ధామం లోపల చేస్తున్నటువంటి ఈ సీతారామచంద్ర దినంలో ఉన్నటువంటి నవగ్రహాలన్నీ కూడా అవన్నీ కూడా శుభ ఏకాదశ స్థాన ఏకాదశ స్థానంలో ఎలాంటి సత్ఫలితాలను అన్ని గ్రహాలు ఇస్తాయో అలాంటి సత్ఫలితాలు గ్రహాల యొక్క మాకు ఫలితం అంతా కూడా ఈ యొక్క పరమాత్ముని యొక్క సుముహూర్త కాలంలో మనందరికి కూడా లభించాలని ప్రార్థన చేసుకోవాలి. ఇక సుముహూర్త కాలం లోపల అడ్డు పెట్ట పెడతారు వాళ్ళిద్దరూ చూసుకోవడం. నేటి కాలంలో సమాజం లోపల అందరం కూడా ఈ యొక్క సనాతనమైనటువంటి సంప్రదాయాన్ని మరిచినాం. మనందరం మ్యారేజ్ షూట్ అని చెప్పి ఆ యొక్క షూటింగ్ల మోహంలో పడి మనం చేసేటువంటి సత్కర్మలన్నింటినీ కూడా మర్చిపోతున్నాం. మర్చిపోయే విధంగా కలిపురుషుడు చేస్తూ ఉంటాడు మనందరికీ కూడా, ఒక మోహం ఏర్పడిస్తాడు, ఒక మాయన్. ఆ షూట్తో వచ్చింది లేకపోయింది మీరు అందరూ గమనించుకోండి. మీ పెళ్లి యొక్క మీ ఆల్రెడీ పెళ్లి అయిపోయి వీడియోలు ఫోటోలు తీసుకున్నటువంటి వాళ్ళు ఎన్నిసార్లు మీరు వీడియో ఫోటోలు చూసుకున్నారు? ఒకసారి మీళ్ళకో 20 ఏళ్ళకో ఒకసారి చూసే ఫోటోల కోసము మన యొక్క సనాతన ధర్మాన్ని మనం పక్కన పెట్టేస్తే మనం నిత్యంగా భార్యాభర్తలుగా కలిసి ఉండేటువంటి మనం ఏ విధంగా ఉంటామో ఆ ముహూర్త కాలంలో జరిగేటువంటి క్రియని ఏదో ఒక అంటే అశుభ్రమైనటువంటి సందర్భం లోపల మంత్రయుక్తంగా లేనటువంటి సమయం లోపల అలాంటి ఏంటి ప్రదేశాల లోపల మనం ఒకరినొకరిని చూసుకోవడం అనేది ఎంత దౌర్భాగ్యం మనం ఆలోచించుకోండి. వేద మంత్రాలు, పచ్చడి పందిరి, పరమాత్ముని యొక్క సన్నిధానము, ఆ వేద మంత్రాల ఉచ్చారణ మధ్య ఇద్దరు చూసుకోవడం ఎక్కడ ఉన్నది? ఎక్కడ ఆ ఫోటోషూట్ అనే నిపంతో చూసుకుంటే వాళ్ళ కలిగేటువంటి సంతానం ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోండి. వాళ్ళ దాంపత్య జీవనం ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోండి. కాబట్టి మీరు మీ యొక్క ప్రాధాన్యత అనేది వివాహానికి ఇవ్వండి. ఈ బయట హంగులకు ఆర్భాటాలకు మా ఇంట్లో కళ్యాణం జరిగితే 100 తీర్ల ఐటమ్లు పెట్టినాం, వద్దు. పెద్ద ఫంక్షన్ హాల్ బుక్ చేసినాం, ఎవరు కావాలి? 2 రోజులు కూడా గుర్తుంచుకోరు మన యొక్క కళ్యాణం. ఫోటోషూట్ 3 లక్షలు పెట్టి ఫోటోషూట్. ఇంతగానో మా పంతులు బాగా డిమాండ్ చేస్తున్నాను. డీజేకి 1-2 లక్షలు. ఇలాంటి అనవసరమైనటువంటి ఖర్చులు చేస్తూ అవసరమైనటువంటి క్రతువును మరుస్తున్నాం. ఆ కారణం చేతనే మనందరి వివాహాలను కూడా ఎలాంటి విచ్ఛిన్నమయ్యేటువంటివి, విడిపోయేటువంటివి, దూరమయ్యేటువంటివి, ఇబ్బందులు ఏర్పడేటువంటి వివాహాలు జరుగుతున్నాయి. కాబట్టి దాన్ని అందరూ కూడా మీరు పరిశీలనలోకి తీసుకోవాలి. ఇక్కడ జరుగుతున్నటువంటి సీతారామచంద్ర స్వామి యొక్క కలందరి లోపల వేద మంత్రాల మధ్య వాళ్ళకి ఫోటోషూట్లు ప్రియ ఫోటోషూట్లు లేవు. ఇలాంటి ఈ యొక్క దృష్టి అనేది మీరందరూ కూడా గమనించండి. మీలో పెళ్లిళ్ళు జరిగినటువంటి వాళ్ళకి ఏ దోషాలు అయితే కలిగి ఉన్నాయో అనుకూలతలు మీ అందరికీ కలగాలి. కళ్యాణం కానటువంటి కన్యకామనులందరికీ కూడా మంచి వరువు ప్రాప్తించాలి. మళ్ళా మంచి వధువు ఆ పిల్లగాడి వాళ్ళకి వరులకు అందరికి కూడా మంచి వరువు లభించాలని మీరందరూ కూడా మంచి లోపల ప్రార్థన చేసుకోండి. మీకున్నటువంటి దాంపత్య జీవనంలో ఎలాంటి ఓం ధ్రువంతే రాజాభరణం ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంత ఇంద్రాగ్ని రాష్ట్రం ధామారయతాం ధ్రువం. మనందరికి కూడా పరమాత్మ మీద అక్షింతలు వేసే అధికారం మన ఎవరికి లేదు. పరమాత్మని ఎట్టి మీద మన అక్షింతలు వేయవద్దు. పరమాత్మ యొక్క పడినటువంటిది ఏదో చిన్న దోషంతో మనం ఇబ్బందుల పాలవుతాం. కాబట్టి ఎందుకంటే అక్కడ కూర్చున్నది ఎవరు అంటే ఆంజనేయ స్వామి ముందర కూర్చున్నాడు తోక పెట్టుకొని. ఎవడు తప్పు చేస్తాడా, ఎవరిని కొరడా పెట్టి కొట్టాలన్నా చూస్తూ ఉంటాడు. ఆయనకు మాకు అవకాశం వద్దు, మనం ఇవ్వడం పెట్టాం. గోదావరి నర్మదా కృష్ణ భీమరతీ చ పర్గు సరయూ శ్రీగండకీ సుముహూర్తే లక్ష్మీనారాయణ ధ్యాన సవధాన చట 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 దూరం మోహజం భ్రామయానీం గడి గడి మీలో జరిగినటువంటి ఏవైతే ఆ ముహూర్త దోషము ముహూర్తం పెట్టిన టైంకు వివాహం కానటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు.
తర్వాత ఆ ముహూర్తం దోషపూరితమైనటువంటిది ఉంటుంది కొన్ని సందర్భాల లోపల. అవన్నీ కూడా మనం తెలిసో తెలియక జై శ్రీరామ్ జై శ్రీరామ్ నానా చెప్పుడు. కన్యాదానం తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. అయితే కన్యను ఏ విధంగా దానం చేస్తారు? మన యొక్క మనుషులలో జరిగేటువంటి వివాహాల్లో కన్య అనేది మహాలక్ష్మి స్వరూపంగా, వరుడు నారాయణమూర్తి స్వరూపంగా మనం పెడతాము. ఆ కన్యాదాన సమయంలో మాత్రమే మామ అంటే పిల్లనిచ్చినటువంటి మామ అల్లుడికి కాళ్ళు మొక్కడు, బిడ్డకు కాళ్ళు మొక్కడు. ఎందుకు కాళ్ళు మొక్కితే ఆయుష్ క్షీణమైంది అంటే తగ్గింది, ఆ పాపదోషం తొలగిపోయేందుకు ఆయన ఏం చేస్తాడంటే దశ దానాలు చేస్తాడు, 10 విధాల దానాలు చేస్తాడు బ్రాహ్మడికి. ఎవరు? మామ. ఏమేం దాజ్యము? కాంస్య పాత్ర, ఉప్పు, ఇవన్నీ 10 విధాలైనటువంటి దానాన్ని ఆయన చేస్తాడు. ఎందుకు చేస్తాడు? అల్లుడి యొక్క ఆయుష్ తగ్గింది కాబట్టి ఆయుష్ మళ్ళీ పెరగాలి అంటే ఆ దోషం తొలగిపోవాలని, ఆ దోష పరిపూర్ణం కోసమే ఇక్కడ దశదానాలు చేయడం జరుగుతుంది. కాబట్టి అలాంటి దశదానాలు చేయడం వల్ల మళ్ళీ ఆయువు పెరుగుతుంది. మళ్ళీ ఇక నుంచి కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలకి అల్లుళ్ళకి మీరు దండం పెట్టకండి మామల్లారా. ఉన్నటువంటి వివాహ మహోత్సవంలో మీరందరూ పాల్గొన్నారు కాబట్టి ఇంతకుముందు అలాంటి దోషాలు చేసి ఉంటే ఆ దోషాలు తొలగిపోవాలనే ప్రార్థన చేస్తున్నా అనుకోండి, నమస్కారం చేయండి, ఆ దోషాలు ప్రవృత్తి అవుతుంది. ఇక కన్యాదాన కార్తవీర్య సగర పురోరవ పురుగుత్సన హరిశ్చంద్రాఖ్య షట్చక్రవర్తి భిరదిష్టి అంగవంగ కళింగ కాశ్మీర కాంబోజ సౌవీర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాళవ నేపాల కేరళ చోరపాంద్రవక్ష గూర్జర యమన జ్వాలాంధ్ర స్వాలచేరి సింధ్వంత్యాత్యనేక విశేష దేశ భాషా భూమి పాల చిత్రదే భాగీరథీ గౌతమీ నర్మదాస యమునా సరస్వతీ కృష్ణవేణీ బాహుదా భీమరథీ తుంగభద్రా రేణుకామలాపహారీ కావేరీ కృతమాలా తామ్రపర్ణి విశోకా కౌశికీ కంటకీ విత్రకా వశిష్ఠ కన్యాదానాన్ని నిర్వహించడం ద్వారా కన్యాదాత ఎవరైతే పిల్ల తండ్రి ఉంటాడో ఆ తండ్రి యొక్క దానం చేసిండో ఆ దాత యొక్క తల్లి సంబంధం కానీ తండ్రి సంబంధం కానీ మాతృ సంబంధం పితృ సంబంధంలో ఉన్నటువంటి పదిత ఓం శాంతి 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 సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరి నారాయణి నమోస్తుతే. మాంగళ్య పూజ జరుగుతున్నంతసేపు కూడా మీరు కూడా మీ యొక్క మాంగళ్యాన్ని పరమాత్మ నిరంతరంగా పూజింపబడుతూ ఉంటాయి. అయితే ఒక చిన్న విన్నపం మీ అందరికి కూడా, నాకు ఇక్కడ ఒక అవకాశం దొరుకుతుంది, మీ అందరు మళ్ళీ దొరకరిగా నాకు, కాబట్టి మీరందరు ఏమనుకున్నా మీరు నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, కానీ ఒక మాట మాత్రం ఖచ్చితంగా అనేవి విడిచిపెడతా, లేకుంటే నాకు దోషం వస్తుంది. అర్చకుడి యొక్క తపోబలం పైనే
ప్రతిమ యందు సన్నిధానం ఏర్పడుతుంది. ప్రతిమందు సన్నిధానం అంటే ప్రతిమ యందు ఆ యొక్క శక్తి ఏర్పడడానికి ప్రధానమైనటువంటి వాడు ఎవరో అంటే అర్చకుడు. అర్చకుడి యొక్క సామర్థ్యం మీదనే పరమాత్మ యొక్క సన్నిధానం ఏర్పడుతుంది. ఆ అర్చకుడు యోగ్యుడైనటువంటి అర్చకుడుగా ఉండాలి. మన దగ్గర అర్చకుడు పూజకు నిలిచి ఉండాలి అంటే ఆయన కుటుంబాన్ని కాపాడాల్సిన బాధ్యత మనదే. మరి ఆయనకు మనం ఇచ్చేటువంటి వృత్తి ఏదైతే ఉందో అది ఆయన కుటుంబ పోషణకు సరిపోకపోయిన తర్వాత ఆ బ్రాహ్మడు ఆ ఆలయంలో ఉండడం అనేది సాధ్యం కాదు. ఎప్పుడైతే సాధ్యం కాదో అప్పుడు మనం ఇంత కోట్లు లక్షలు ఖర్చు పెట్టి కట్టినటువంటి గుడి లోపల ఆవాసం అనేది ఏర్పడడం కష్టమవుతుంది. పరమాత్మ యొక్క స్థితి కలగాలి అంటే అర్చకుడి యొక్క తపోబలం మీదనే ఆధారపడి ఉంది. కాబట్టి మీరందరూ కూడా మనం ఎన్నో సత్కార్యాలు చేస్తున్నాం, చేస్తలేమని కాదు, కానీ ఒక బ్రాహ్మణ్ణి నిలబెట్టుకోవడం అనేది మన యొక్క బాధ్యత. ఆ బాధ్యతను మరి అందరం కూడా తీసుకోవాలి. ఇవాళ విగ్రహం తీసుకొచ్చి పెట్టిండు, ఒక 30-40 వేలు ఖర్చు పెట్టిండొచ్చు విగ్రహానికి అనుకుందాం. ఆ 30-40 వేల ఖర్చు విగ్రహం తీసుకొచ్చి పెట్టినాం, దాని ఆలన పాలన ఎవరు చూడాలి? ఇప్పుడు ఎవరు చూడాలి? బ్రాహ్మడు చూడాలి. మరి బ్రాహ్మడి కడుపు నిండకుండా వాడు ఆ బ్రాహ్మడు దాన్ని సక్రమంగా నిర్వహించకుంటే మనం పెట్టినటువంటి ఆ విగ్రహం యొక్క అర్థం లేకుండా అవుతుంది. మనం చేసినటువంటి ఇంత ప్రతిష్టా భాగం, ఇంత ఖర్చు పెట్టి చేసినటువంటి ఈ యొక్క భాగం కూడా అది కుంటుపడుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ కూడా అన్యదా భావించకండి. ఈ పంతులు వచ్చి ఏమో దొబ్బిపోతుంది మాట్లాడుతున్నాడు అనుకోకండి. దయచేసి మీరందరూ కూడా బ్రాహ్మణ్ణి నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. ఆలయం నిర్మాణం జరిగింది, ఆలయంలో అర్చకుడు ఉన్నాడు అంటే అర్థం చేసుకోండి, అది సుభిక్షమైనటువంటి ఆలయం. ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా సుభిక్షమైనటువంటి ప్రాంతంగా భావించడం జరుగుతుంది. ఆలయంలో అర్చకుడు లేకుంటే, శరీరంలో ప్రాణం లేకుంటే ఏ విధంగా ఒక శరీరాన్ని శవంగా భావిస్తామో, ఆలయంలో అర్చకుడు లేకుంటే ఆ ఆలయం పరిస్థితి కూడా అంతే. కాబట్టి ఆలయంలో అర్చకుడిని నిలుపుకునే ప్రయత్నం చేయండి. దీన్ని మనం సక్రమంగా నిర్వహిస్తే సనాతన సంప్రదాయం మన దగ్గర నిలుస్తుంది. అందరూ కూడా మాట్లాడుతుంటారు సనాతన ధర్మం, సనాతన ధర్మం, సనాతన ధర్మం. సనాతన ధర్మం అంటే ఏంటిది మీకు తెలుసా? మీకు బొట్టు పెట్టుకొని కాషాయ వస్త్రం ధరించి జెండ పట్టుకొని జయశ్రీరామన్నంత మాత్రాన సనాతన ధర్మం నిల్చుండదు. సనాతన ధర్మము అంటే ప్రకృతికి సంబంధించి ప్రకృతికి ఇబ్బంది కలగకుండా ఏ ధర్మం పాటింపబడుతుందో, ప్రకృతి విరుద్ధం కాకుండా. ప్లాస్టిక్ కనిపెట్టింది ఎవరయ్యా? మనమా? విదేశీయులు కనిపెట్టింది, దాన్ని విచ్చలవిడిగా వాడిపించింది. ఇవాళ ప్లాస్టిక్ మనకు కాలుష్యం చేస్తుంది అని చెప్తారు. సింథటిక్ డ్రగ్స్ కనిపెట్టింది ఎవరు? ఈ అలోపతి మందులు కనిపెట్టింది ఎవరు? మనమా? ఫారినర్స్. ఇది కాలం తీసుకున్న నిర్ణయం, మనం తీసుకున్న నిర్ణయం కాదు. కాలమే తన నిర్ణయం తాను తీసుకున్నది. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఇదంతా జరుగుతున్నది. మీరందరూ కూడా వేరే భావన చేయకండి. మహాభారతం లోపల ఒక చర్చ వస్తుంది, కాలోవా కారణము రాజ్ఞ, రాజోవా కాల కారణం, ఇతితే సంశయమాభూత్ రాజా కాలస్య కారణం అని చెప్పబడ్డది. దీని అర్థం ఏమిటి తెలుసా మీ అందరికీ? అప్పుడు ధర్మరాజుతో జరిగినటువంటి ఒక సంభాషణ లోపల అసలు రాజు మంచిగా ఉండాలంటే కాలం మారుతుందా, లేకుంటే రాజు కారణం కాలమును మారుస్తుందా, కాలమే రాజును మారుస్తుందా? దీంట్లో ఎవరు? రాజు మంచి రాజు కావాలంటే కాలం కారణం కావాలి, కాలం మంచి కావాలంటే మంచి రాజు కావాలి. అంటే మంచి రాజు ఉంటే కాలం మారుతుంది, మంచి కాలం వస్తే మంచి రాజు పోతుంది. అంటే రాజు కాలం రెండు కలిసి ఉంటేనే జరుగుతుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి రాజు గొప్ప యోధుడు, హైందవ ధర్మాన్ని సంరక్షించేటువంటి ఒక మంచి స్ఫూర్తి ప్రదాత, అలాంటి వాళ్ళని మనం తీసుకొని మన యొక్క ధర్మాన్ని మనం కాపాడుకునే ప్రయత్నం మనం చేయాలి. ఇది మన యొక్క విద్యుక్త ధర్మం, ఇదే మన ధర్మం. దీన్ని మనం కాపాడుకుంటే 100 మంది జనాన్ని ఇక్కడ ముందర ఉంచిన వాళ్ళందరినీ కూర్చోబెట్టినందుకు ఏం చేసుకోరా? ఒక్క మాట ధర్మం గురించి చెప్పినారో అంటే పూజ కంప్లీట్ చేసుకుని అవతల పట్టు అని అతను నన్ను చెప్పాడు. చెప్పండి. అయోధ్య మందిరానికి చేరుకున్న సందర్భంగా
మొట్టమొదటిసారిగా పంచముఖి హనుమాన్ మందిర ఆవరణలో హైందవ సేవా సమితి మరియు పంచముఖి హనుమాన్ సమితి వారు నిర్వహించినటువంటి ఈ కళ్యాణ మహోత్సవానికి ఇచ్చేసినటువంటి మిత్రులు, కమిటీ సభ్యులు, భక్తులందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాంగాలు. నా పేరు మహేష్ యాదవ్, ఈ ఆలయ సమితి అధ్యక్షుడిని. అందరూ కూడా మా కమిటీ సభ్యులే. ఈ కళ్యాణాన్ని నిర్వహించినటువంటి దళాన్ని మంత్రి గారికి, మా మందిర పంతులు గారికి, మిగతా సభ్యులందరికీ కూడా కళ్యాణ మండపం నిర్వహిస్తున్నాం కాబట్టి మీరందరూ సహకారం ఉంటేనే ఈ కార్యక్రమం ఉండని పోతుంది. కాబట్టి దయచేసి మీరు అన్యగా భావించద్దు. ఎందుకనగా ఇక్కడ ఏదో కళ్యాణాన్ని పిలిచి చెందాలంటూ అనుకోవద్దు. ఇప్పుడే కాదు, ఇక ముందు కూడా ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. కాబట్టి మీరందరూ సహకారం ఉంటేనే మందిరం ముంగడిపోతుంది. ఇంకా పంతులు గారు ఇప్పుడు ఇప్పుడే చెప్పినట్టు ఇంకెక్కడో విగ్రహాలు పెట్టకుండా ఈ ఉన్న విగ్రహాన్ని, ఉన్న మందిరాన్ని మనందరం కలిసి, హిందూ బంధువులందరూ కూడా సహకరిస్తే ఈ మందిరం ముందు తీసుకుపోవడానికి మా కమిటీ సభ్యులు కానీ, హైందవ సేవా సమితి సభ్యులు కానీ అందరూ కూడా ముంగడిపోతూ ప్రతి సంవత్సరం ఇలాగే కళ్యాణ మహోత్సవం నిర్వహించాలని ఈ సమితి సభ్యులకు, మా కమిటీ సభ్యులకు కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరు కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుతూ జై శ్రీరామ్. ఆలయ కమిటీ వారు, హైందవ సేవా ఉత్సవ సమితి వాళ్ళు, ఈ యొక్క వీళ్ళంతా కూడా సమిష్టిగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఉత్సవం విజయవంతంగా ముగుస్తుంది. ఇంకా ముగయలేదు, విజయవంతంగా నడుస్తోంది. ఇక ముందు కార్యక్రమాలు కూడా ఈ విధంగానే హిందూ వాహిని కానీ, పంచముఖ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో కానీ, హైందవ సేన కమిటీ ఆధ్వర్యంలో కానీ మంచి సత్కార్యాలు జరగాలని ప్రార్థన చేస్తున్నా. ఇక ఉమారాణి శ్రీనివాస్ స్థానిక కార్పొరేటర్ గారు, ఆ తర్వాత లక్కం భూమేష్ విజయ స్థానిక బీజేపీ నాయకులు, జయసింహ పూజిత హర్షిణి, నందగిరి హర్షిత, వీరంతా కూడా ఈ యొక్క కార్యక్రమంలో విశేషమైనటువంటి సేవ చేశారు. ఇక ఇక్కడ ఇచ్చినటువంటి విగ్రహ దాతలు వాళ్ళందరికీ కూడా మీరు తెలుసుకోండి. వాళ్ళ యొక్క గోత్రము దశప మహర్షి గోత్రము, బడంగి వడ్డన్న, బడంగి విజయలక్ష్మి, బడంగి సాయి కుమార్, బడంగి ఐశ్వర్య, బడంగి భద్రాక్ష, బడంగి జాక్స్, బడంగి సాయి కృష్ణ, బడంగి ఐరా, వీరంతా కూడా తమకు యథోచితంగా తెలిసినటువంటి కృతభక్తిగా చేసినటువంటి ఈ సేవ పరమాత్మ యొక్క దివ్య చరణారవిందమునందు సమర్పించడం జరుగుతుంది. అందరూ కూడా వారికి హర్షాతిరేకముల మధ్య వారికి ధన్యవాదాలు తెలుపండి. వీరందరూ కూడా ఈ విధంగానే అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో విచ్చలు విడిగా మనం ఏ విధంగా పార్టీలకు పోయి కందాలాడి తాగి తినిగ్యంగా ఉండాలనే ప్రార్థన చేస్తున్నామని చెప్పి ప్రార్థన చేసుకోండి. మీ మంగళసూత్రాలను కూడా ఒకసారి ముట్టుకొని నమస్కారం చేయండి. ఓం డ్రమ్స్ ఒక్కసారి కొట్టండి. ఓం ధ్రువం తేరా జాగరణ ధ్రువం మేఘో బృహస్పతి ధ్రువంత ఇంద్రాత్మిక్రువం ముహూర్తో సుముహూర్తో అస్సు భగవద్గీత లోపల పరమాత్ముడు ఒకసారి ఒక చిన్న కష్టం అనేది ఏదైతే ఉందో అది సుఖాన్ని ఇస్తుంది. ఇది భగవద్గీత లోపల ఎలాంటి కర్మ ఆచరణ చేయడం ద్వారా మనము సుఖాన్ని పొందుతాము అంటే, యత్య దగ్గరే విషమివ పరిణామే అమృతోపమం తత్ సుఖం శాశ్వతం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదితం అని చెప్తారు. దాన్ని బట్టి వాసుకీనియటు సర్పంతో ఒక దిక్కు రాక్షసులు, ఒక దిక్కు దేవతలు మదిస్తే మొట్టమొదలు వచ్చింది అమృతమా? మొట్టమొదలు వచ్చింది విషం. ఎత్త దగ్గరే విషం ఇవ మొట్టమొదలు వచ్చింది విషం. ఒక్కొక్కటి సర్వనాశనం చేసి పడి కమ్రస్సు కర్మ సమృద్ధి నస్తు ధన ధన్య సమృద్ధి నస్తు ధనధాన్య సమృద్ధి నస్తు
ఇష్ట సంపద హాస్తు ఈ విధంగా తలంబ్రాలు ఎందుకు పోసుకుంటారు అంటే, తలంబ్రాలు నాలుగు సార్లు పోసుకోవడం జరుగుతుంది. ఒకటి, పెళ్లి జరుగుతుంది దేనికోసం అంటే సంతానము వంశాభివృద్ధి కోసము మొట్టమొదలు ఆ భార్య భర్తలకు పెళ్లి చేయడం జరుగుతుంది. మరి సంతానం పొందాలి అంటే భార్య కావాలి కాబట్టి ఆ యొక్క సంతానం పొందడానికి మొట్టమొదలు ధాన్యాన్ని వేస్తారు. దానికి మూడవసారి ధాన్యాన్ని పోస్తారు. నాలుగవసారి మనకు పర్జన్యం నీటిని కలిగించడానికి, వర్షాన్ని మనకు పొందడానికి నాలుగవసారి ఆ ధాన్యాన్ని ఉడుకోండి. పెళ్లిలో చేసేటువంటి తలంబ్రాలు అట్లా ఎగిరిపోవు, అవన్నీ మన యొక్క కిందికి వస్తాయి, మన దగ్గరికి వచ్చి పడతాయి. యథాకాశం పరమాత్మ యొక్క ఆ యొక్క పర్జన్యము నీరు అనేది ఏ విధంగా భూమి మీద పడి మనకు ధాన్యాన్ని ఇస్తున్నదో, ఆ ధాన్యం వల్లనే మనకు పుష్టి కలుగుతున్నదో, ఆ పుష్టి కేవలం ఈ యొక్క తలంబ్రాల వల్ల మనకు కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా ఇలాంటి దురాచారమైనటువంటి సంప్రదాయాన్ని అందరూ కూడా విడిచిపెట్టండి. ఒక్కోళ్ళని చూసి ఒక్కళ్ళు, ఒక్కళ్ళని చూసి ఒక్కళ్ళు దాన్ని ప్రేరణ చేసుకోకండి. దయచేసి దీన్ని అందరూ కూడా సక్రమంగా పాటించండి. అత అందరూ కూడా గోవింద నాచే గోపాల నాచే నాచే దేవగణ్ మన్మేర బంగై సఖీ పవన బృందావన్ గోవింద నాచే గోపాల నాచే గోవింద నాచే గోపాల నాచే గోవింద నాచే గోపాల నాచే గోవింద నాచే గోపాల నాచే నాచే దేవగణ్ పవన బృందావన్ మన్మేర బంగై సఖీ పవన బృందావన్ రాధా నాచే శంకర నాచే రాధా నాచే శంకర నాచే రాముల వారి కళ్యాణం అంటే సంతోషంతో మీరు ఏదో గట్టిగా ఏదో కొట్టాలి భక్తులు ఎవరు కొట్టుకుంటారు సంతోషంలో మీ ఇంట్లో మీ యొక్క కొడుకుల ఎంత సంతోషంగా ఉంటారు విఠల విఠల పాండురంగ తల్లి విఠల తండ్రి విఠల తల్లిదండ్రులు విఠల 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 పాండురంగ పాండురంగ విఠల 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 పాండురంగ పాండురంగ విఠల 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 పాండురంగ హిందు విఠల వెనక విఠల హిందు వెనక విఠల హిందు విఠల వెనక విఠల హిందు వెనక విఠల 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 పాండురంగ పాండురంగ విఠల 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 పాండురంగ పాండురంగ విఠల 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 ఏ చెవులైతే వినయో ఆ చెవులు మూతబడిపోతాయి, ఏ కాళ్ళు అయితే నడయో ఆ కాళ్ళు కూర్చోరాదు, లేస్తే నిల్చోరాదు, నడవరాదు, చేయరాదు. డయాబెటీస్, షుగర్ తింటే వస్తుంది, చక్కెర తింటే కోల్స్, చక్కెర తింటే రాదు, అన్నం తింటే రాదు, ఓట్స్ తింటే రాదు, ఓట్స్ మిల్లెట్స్ ఉంటుంది, మిల్లెట్స్ తింటే పోదు, ఏం తిన్నా పోదు, కేవలం దేవుడి దగ్గర నడుచుకుంటూ వస్తున్నాడు.